అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంచి వీడియో అని చెప్పచ్చు హార్వెస్ట్ వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ హార్వెస్ట్ అన్నమాట ఈరోజు దాంతో ఫస్ట్ టైం నేను ఈరోజు రెసిపీ చేస్తున్నాను మంచి పిల్లలకి టేస్టీ టేస్టీగా పెట్టేయచ్చు వాళ్ళు చాలా చక్కగా లైక్ చేస్తారండి అది ఏంటి అసలు ఆ వీడియోలోకి మనం వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది మా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టండి ఎలా ఉందన్నది ఈరోజు ఏంటంటే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయొద్దు చాలా బాగా అయిపోయినమాట నాకు రెండు విషయాలు ఒకటి బాధ కలుగుతుంది ఒకటి సంతోషం కలుగుతుంది అన్నమాట ఏమీ లేదు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటున్నాను దానికి తగ్గట్టుగా బోన్ మిల్ బోన్మీ కంపోస్ట్ అది మళ్ళీ డ్రాగన్ మొక్క దగ్గరకు వచ్చామాట ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అది డ్రాగన్ మొక్క దగ్గరికి వచ్చాను అన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటున్నాను అలా ఇచ్చినప్పుడల్లా చక్కగా పూత అనేది స్టార్ట్ అయిపోయి మళ్ళీ కాయలు అనేవి రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు లాస్ట్ అది కొంచెం బాధాకరం ఇంకా కాయలు కాయవు అనుకుంటాను ఇంకొంచెం సంతోషం ఏంటంటే ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా బోన్ మీల్ వర్మి కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఓ కాయలు అయిపోయేటప్పటికి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇస్తూ ఉంటాను అనమాట మళ్ళీ పూత అనేది స్టార్ట్ అవుతుందని ఈసారి పూత రాలేదు ఫ్లవర్స్ రాలేదు అన్నమాట స్టెమ్లు బయలుదేరినాయి అంటే ఇంకా దానికి కావలసిన కాయలు అనేది అక్కడతో ఆఫ్ చేసేసి దానికి స్టామినా పెంచుకోవడానికేమో మొక్క గ్రోత్ అవ్వడానికి మళ్ళీ స్టెమ్మల్స్ రెడీ అవుతున్నాయి చూపిస్తాను మీకు రండి చిన్న చిన్నగా బెలే ఉంటాయండి ఇవి అయితేని ఏమైనా వస్తే బాగున్నా ఫ్లవర్స్ అనుకున్నాను కానీ చూడడానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అయిపోయినాయి నేను మళ్ళీ వర్మి కంపోస్ట్ కొంచెం ఇచ్చాను కౌ మేనర్ బాగా లైక్ చేస్తుంది అన్నాను కదా ఈ ప్లాంట్ మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి చిన్న చిన్నవి చూసారా ఇవి అక్కడక్కడ ఏదో చీమలు కూడా స్టార్ట్ అయినాయి ఇవి ఉంచేస్తానండి మనకి రెండు కదా రెండు రకాలుగా ఉపయోగం అన్నమాట దీంతో చీమలతోటి ఇంకా అంత హానికరం అయితే ఏమీ కాదు కాబట్టి ఉంచేస్తున్నాను అయితే మంచి కలర్ అయిపోయి ఉందన్నమాట ఎంత బాగుందో సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చింది ఫ్రూట్ అయితేని దీంతో రెసిపీ ఏంటనేది మీకు చూపిస్తాను నిజంగా చాలామంది జ్యూస్ చేస్తున్నారు చేసుకోవచ్చు మనం జ్యూస్ కూడా ఏ ఫ్రూట్ తోటైనా జ్యూస్ చేసుకుంటాం అనుకోండి కానీ మంచి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూడండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది చూసారా ఇదిగోండి ఇవి బాగా అడుగులు ఉన్నాయన్నమాట ఎంత బాగా వచ్చిందో నిజంగా కాయలు అయితే చాలా బాగా ఇచ్చింది నాకు అప్పుడు ఒక దగ్గర దగ్గరగా ఎన్ని వచ్చింటాయి ఒక 25 కాయలు వచ్చింటాయా చిన్నోడా 10 కాయలు వచ్చినాయి 10కి ఇచ్చిందేమో అనుకుంటున్నానండి లెక్క పెట్టలేదు వీడియోస్లో ఉంటాయనుకో మనకి కానీ చాలా కాయలు అయితే తీసుకున్నాను నేను చూసారా ఈ ఫ్లవర్స్ కూడా మనకి కాయ అయిపోయినా సరే రాలోమాట ఇవి ఇవి ఫ్లవర్స్ కూడా అండి మనకి కాయ ఎంత అయిపోయిన తర్వాత కూడా దాకా కూడా రాలన్నమాట ఈ ఫ్లవర్ అయితే ఎంత అందంగా ఉంటుందో అసలు విడిచినప్పుడు అయితే వీడియో తీసాను నేను ముందు వీడియోస్లో ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే ఒకసారి చూడండి నిజంగా ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇవి ఎండిపోయినాయి ఇంకొక కాయ ఉంది చూపిస్తాను ఇంకా లాస్ట్ మాట ఇంకా బాగా పండిపోయింది ఇది ఏంటంటే ఇది డ్రాగన్ మొక్క చెట్టుకి మనం ఈ రంగు వచ్చిన తర్వాత ఒక 2 డేస్ ఉంచుతుంటే మంచి టేస్ట్ వస్తుందండి తీపి కానీ లేకపోతే కనుక కొంచెం అంటే రంగు రాగానే కొంచెం హార్వెస్ట్ చేసేస్తుంటే లైట్గా పులుపు వస్తుంది అన్నమాట ఇప్పుడైతే ఇంకోటి పెద్ద కాయ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉందన్నమాట చాలా పెద్దది కాయ ఈ ముళ్ళుతోటే ఇబ్బంది అంతేగాని చూడడానికైతే దీని ఫ్లేవరు ఫ్రూట్ కూడా అందంగా ఉంటుంది టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే సేమ్ ఫ్లేవర్ మనకి ఉంది ఇదిగోండి కాయలు అయితే అయితే కాయలు అయితే మన చేతికి వచ్చేసినాయి కదా దీంతో మంచి రెసిపీ మాట టక్టక్క చేసేస్తాను ఈరోజు అయితే కొత్తది మీకు పరిచయం చేస్తున్నాను అది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నాతో వచ్చేసేయండి అయితే మా చిన్ని వంటగది కింద తెచ్చేసుకున్న అనమాట సంస్థానం అంతా ఇక్కడికి అవి ఏంటనేది పరిచయం చేస్తాను దీనికన్నా ముందు ఇంకొక చిన్నది మర్చిపోయానమాట హార్వెస్ట్ చేయడం మనం ఒకటి చేస్తానన్నాను కదా ఆ స్వీట్ చేసేటప్పుడు దానికి లెమన్ అవసరం మనకి నిమ్మ చెట్టు ఉంది కాబట్టి కిందకి వెళ్ళక్కర్లేదు బయట కొనుక్కోకర్లేదు నిమ్మకాయ కోసుకుని తెచ్చేసుకొని చిటికలో మనం యూజ్ చేసేసుకోవచ్చు వచ్చేది
చూసారా చిటికలో మనకి చెట్టుకాయ రెడీ అయిపోయింది చక్కగా మన టెర్రస్ మీద పండించుకుంటే మనకు చక్కగా మంచి అవకాశం అన్నమాట నిజంగా బయటికి వెళ్లి తెచ్చుకోక్కర్లేదు ఏ చికెన్ కర్రీ వండుకున్నా ఏ మటన్ కర్రీ వండుకున్నా నిమ్మకాయలు లేదు అనుకోనే టక్కన పైకి వచ్చేయడం ఒక కాయ కోసేసుకోవడం పిండేసుకోవడం తినేయడం అంతే నిజంగా నిమ్మ చెట్లు ఏం లేదండి మనం ఏది ఎక్కువగా వాడతామో అలాంటివి రెండు మూడు మొక్కలు ముఖ్యంగా తెచ్చుకొని మన టెర్రస్ మీద పెట్టుకుంటే బాగా పండుతుంది బాగా పండుతాయి బాగా కాస్తాయి కూడా మనకు కావాల్సిన పదార్థాల్లో నిమ్మకాయ ఒకటి వచ్చేసింది అయితే ఇక్కడ పొయ్యి ఎక్కడ కనబడలేదు ఏంటండి అని అనుకుంటున్నారా పొయ్యిని ఇందులో దాసేనమాట నిజంగా మనకి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి బుర్ర తెలివితేటలకి ఈ బెలే కనిపెడుతున్నారండి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ పొయ్యి ఎందుకు తీసుకున్నానండి ఎక్కడైనా లొకేషన్ బాగున్నప్పుడు ఆగినప్పుడు అది మనం తీసుకున్నా కూడా బెలే ఉంటుంది కదా పొయ్యి చూసారా ఇది ఎంత ఉందో మనం ఇప్పుడు ఈ స్టాండ్స్ అన్నమాట చిన్న చిన్నగా బెల వచ్చినాయి కదా ఈ పొయ్యి నాకు బాగా నచ్చిందండి అమెజాన్లో చూశాను ఇది మనకి లైటర్ కూడా అక్కర్లేదండి చక్కగా మనం అగ్గిపెట్టితో పని లేదు లైటర్తో పని లేదు దానికి అదే మనకి చక్కగా అయిపోవడానికి ఇచ్చారన్నమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉంది అసలు ఏంటంటే ఇది ఈరోజు ఎందుకు చూపిస్తుందంటే ఇది గ్యాస్ది మనకి ఇందులో వస్తుంది అన్నమాట గ్యాస్ దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి మీకు ఇందాక చూపించాను కదా ఇలా పెట్టేటప్పుడు అంతే లోపలికి టచ్ అయ్యేలాగా గట్టిగా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి వెలగడానికి అన్నమాట ఇంతకీ ఆ రెసిపీ ఏంటంటే మంచి స్వీట్ అన్నమాట మనం స్వీట్ కింద తినొచ్చు అయితే ఇక్కడ మనకు నొక్కుకునేది కూడా ఇచ్చాడండి మీకు ఇక్కడ పొయ్యిది కూడా చూపిస్తున్నాను మనం ఎలా తిప్పితే సిమ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఏంటంటే ముందు మీకోసం వెలిగించినట్టు చూపించాను కదా ఇప్పుడు అది ఆఫ్ చేసేసాను ముందు మనం ఫ్రూట్స్ చెక్కాలి కదా తొక్కలు తీసేసి ముక్కలు కట్ చేసేస్తాను అన్నమాట ఇంక ఈరోజు అయితే ఇది చాలా పెద్దదే వచ్చిందండి బాగా వచ్చింది కాయ అయితే టకటక్క కోసేసుకుంటే స్పీడ్గా వంట చేసేసుకోవచ్చు అన్నమాట నిజంగా బెల వస్తుంది బెల వస్తుంది చూసారా మంచి కలర్ అండి డార్క్ రెడ్ అంటారా పింక్ అంటారా ఇది పలుపుల కలర్ అంటారా మరి రెడ్ అనే అంటారు అనుకుంటున్నాను మంచి కలర్ వచ్చింది చూసారా ఎంత బాగుందో చూసారు కదా చాలా బాగా వచ్చిందండి బెల వచ్చింది షేప్ అయితేని ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను వా సూపర్ అండి నిజంగా బెల ఉంటుంది అసలు దీని టేస్ట్ కూడా మన చెట్లని ముగ్గిన మూలన ఏమో తెలియదు కానీ బెల ఉంది ఇది చిన్నది వచ్చింది నిజంగా బెల టేస్టీగా ఉంటుంది చూసారు ఇలాగా క్యూబ్స్ కింద మనకి ఐస్ క్యూబ్స్ ఎలా ఉన్నాయో అలాగా కట్ చేసేసానండి ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది మిక్సీ ఏం పట్టక్కర్లేదు మనకి ముక్కలు అయితే గిన్నెడు ముక్కలు వచ్చేసినాయి అండి ఇంకా ఇవి ఉంచేసాను రెండు కాయలు అయితే కోసుకున్నాను ఇంకా ఒక కాయ అయితే దీని చూస్తే అసలు వదిలిపోద్ది అవ్వదు టేస్ట్ చూసేస్తానా చాలా తీగ ఉంది మరీ అంటే తీపి కాకపోయినా స్వీట్నెస్ ఉంది కాబట్టి కొంచెం తీపి తగ్గించుకుంటే సరిపోతుంది అందుకే టేస్ట్ చూసాను ఇంకా మనం గిన్నె పెట్టేసుకుందాం గ్యాస్ వెలిగిస్తున్నానండి ఐలో పెట్టట్లేదు సిమ్లో పెడుతున్నాను మనకి చిన్ని పొయ్యి కాబట్టి పైన గాలి కూడా వేస్తుంది కాబట్టి మరి ఎంత టైం పడుద్దో తెలీదు మనకి ఇక్కడే చూడండి ఇది మనకి మ్యాక్సిమం బాగా పండిపోయింది కాబట్టి మ్యాష్ అయిపోతుంది ఇవి వేసేసుకుంటున్నాను చూసారా వెంటనే వెతికిపోయింది బెల యూస్ఫుల్ అవుతుందండి ఈ స్టవ్ అయితే కనుక మంచి టేస్ట్ అయితే ఉంది భలే ఉంటుంది ఫ్రూట్ అయితే ఆర్గానిక్గా కదా మనం పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అండి బయటది అయితే కొంచెం చప్పచప్పగా ఉంటుంది మనకి వైట్దైనా రెడ్దైనా సరే మన చెట్టుకు బాగా ముగ్గుపో ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇది కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకొంచెం పొయ్యి మీద 15 నిమిషాలు పెడితే వాటర్ అనేది వస్తుంది కదా ఇది అయిన తర్వాత దీంట్లో ఏం యాడ్ చేయాలో చూపిస్తాను మీకు ఇక్కడ కప్పు షుగర్ తీసుకున్నానండి
చూసారా వాటర్ అసలు ఏమి యాడ్ చేయలేదు వాటర్ తెచ్చుకున్నాను కానీ ఈ వాటర్ అనేది ఎక్కువే ఉంది డ్రాగన్ ఫ్రూట్లో మనకి ఆ ఫ్రూట్లోనే కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది వాటర్ అయ్యేటప్పటికి ఈ ముక్కలు కూడా ఉండమాట మనకి దగ్గరికి వచ్చేదాకా మన పొయ్యి మీద ఇలా చేసేసుకోవడం ఈ లోపల ఏంటంటే మీకు ఇంకోటి చూపిస్తున్నాను ఇది బాగుంది నాకు బాగా నచ్చింది మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టి అమ్ముతున్నాను అనమాట ఇది ఒకటి ఇంకొకటి పెద్ద సైజు అన్నమాట ఇది నిమ్మరసం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అంట నిజంగా నేను ఆల్రెడీ ట్రై చేశాను జస్ట్ ఇదిగో చూడండి మనకి వగర్ కానీ ఇంకేమీ ఉండదు చూసారా రసం ఇంకా అలా వచ్చేస్తుంది అంతే బాగా వచ్చిందండి అసలు అసలు ఎంత బాగా అంటే మొత్తం ఇంకా లోన కాయంత గుల్ల అయిపోతుంది మనకి గింజలు కానీ ఇంకా అసలు ఏమి పడదమాట బాగా ఉపయోగపడింది నాకు ఇది బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను అన్నమాట చక్కగా బాగుందండి క్లైమేట్ అదే అనుకున్నాను గాలి మొదలైంది ఇంకా సరే ఇప్పుడు అయ్యేటట్లు లేదు అని చెప్పేసి తీసుకొచ్చి కిందకి మార్చుకున్నాను అనమాట సిట్టింగ్ కింద కూర్చున్నాను చూడండి ఎక్కడ పెట్టాను రెండు ఇవి ఉన్నాయి కదా స్టూల్స్ అవి అడ్డు పెట్టి ఇది ఇలా కుక్ చేసుకుంటున్నాను అనమాట మనకి దగ్గరికి వచ్చేసింది కదండి లైట్గా కొంచెం నిమ్మర చుక్కలు మాట అంటే పులుపు కొంచెం పులుపుగా ఇష్టంగా ఉంటే లైట్గా పులుపు తగిలేలా అయితే సరిపోతుంది నేను కాయంతా వేయట్లేదు ఒక చెక్క వేస్తున్నానండి నిమ్మ చెక్క వేస్తున్నాను అంతే ఒక చెక్క తక్కువే ఇంకా చెక్క కన్నా తక్కువే వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట మనకి ఇంకా దగ్గరికంటే ఇంకా దగ్గర కూడా ఇంకొంచెం ఉంచుకోవచ్చు కానీ నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది నేను ఇంకా ఈ థిక్నెస్గా ఉన్నప్పుడు తీసేసుకుంటున్నాను ఇదిగోండి జామ్ చూసారా స్పూన్ తీసుకురాలేదు అలాగే ఇది కూడా ఇంకెక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు యా మనకి ఇక్కడ జామ్ రెడీ అయిపోయింది మనకు చక్కగా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఇదైతే దీన్ని నువ్వు ట్రై చేయి ఎలా ఉందో మీకు చెప్తానమాట వాడికి కూడా ముందు మా అబ్బాయికి తెలుసు కదా మీకు ఏదైనా ముందు వాడే కదా టేస్ట్ చేసేది చాలా బాగుంది కదా అది సీడ్స్ కూడా ఉన్నాయి కదా ఉంచేసాం కదండి అదేమైందంటే ఒక కొంచెం కరకళ్ళు ఆడుతా స్వీట్ నిజంగా బయట జామ్లా వచ్చిందన్నమాట చాలా బాగుంది యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మీ పిల్లలైతే అస్సలు మిస్ కారన్నమాట ఈ వీడియో మీరు చూసారు కాబట్టి లాస్ట్ వరకు చూసే ఉంటారు కాబట్టి చూసినప్పుడు మీరు లైక్ చేయాల్సిందే అలాగే కామెంట్ కూడా పెట్టవలసిందే తప్పదు మన ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే నాకు కూడా కొంచెం బూస్ట్ అన్నమాట మీరు లైక్ ఇచ్చినా కామెంట్ పెట్టినా నాకు కొంచెం బూస్ట్ కింద ఉంటుంది ఎప్పుడు చదువుతూ ఉంటాను రిప్లై పెడుతూ ఉంటాను ఒక రోజు అటు ఇటు అయినా కూడా అలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి బాయ్ అండి